చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వాల్మీకి అధినేత పవన్ కుమార్ రెడ్డి. కదిరి పట్టణంలోని వాల్మీకి విద్యాసంస్థల అధినేత వైఎస్ఆర్సీపీ నాయకులు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం 11 గంటలకు టీడీపీ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికొండ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరుతున్నారు. పవన్ ఆయన అనుచరులతో పాటు 14వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మహబూబాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గెలుపునకు విశేష కృషి చేశారు. 5 ఏళ్లపాటు వైసీపీలో ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో తన అనుచరులకు న్యాయం చేయలేకపోయానని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. సౌమ్యుడున్న పవన్ టీడీపీలో చేరడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బలం చేకూరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.